मन अबद्ध मंच पाट इच्छा दीन देव सार तम लाटर कोसम देश ब्रांदी विस्की रम्म नदी पारतुटे दाने बकेट मे मुझे अंत अरे इंको बाटल इंको बाटल इपड़केंगे रिपोर्ट बलते असल मोतम तिगे अटंप मर्डर के तैयारेना मैं सर्टिफिकेट इवते मीरिदर हास्पिटल पिनाई बतकाल आस्पत्र पिनाल तो मंच दूड़को मोटर सैकिल को दंग बंगार बंगला कटेसा तक आस्पत्र मंदी बामर तो मंदल चपेला चूँ निजाइती विषय में मन मुगर एवरते मंदते अवनीति वामटिंग अबटी लेट अस गो एडवांस अबदे पॉसिबल टेस्ट नो नो आई वोंट कम आई विल शूट हिम यू कांट शूट मी बट आई कैन किल यू बिकॉज़ आई एम ए डॉक्टर आई गॉट पिस्टल एट होम आई गॉट सो मेनी वैरायटीज ऑफ नाइफ्स गोप गोप चुनाव देशा चुपक बाबू जना चपा जना चपंडी जनाभा बैंदी गुटलो पेट्टिन तर्वात पुल्लै पने हाईगा उंदे आगरा मुसिल ना कोडक पोद्दु नुंचि बीडीलु कूडा बेराल दोरक नेसत्ता उंटे एडकेळ्ळालि बाबु बड़े इंग्लिश बार मटर केस रिचा बंडी टैर अंत ले मंद महात्मुनि सूक्ति टीचर चड़ी एदो तेलुसुकोकुंडा
కళ్ళు చెవులు నోరు మూసుకుంటే అది చెడు అని ఎలా తెలుస్తుంది టీచర్? చాలా మంచి ప్రశ్న వేశావు. అదే నేను చెప్పబోయేది. చూసి అది చెడు అని తెలుసుకొని మీరందరూ అలా చేయకుండా ఉంటే చాలు. ఎంత బాగుందారా, ఏమిటివి? ఈ బుక్స్ ఎక్కడివి చెప్పండి. అది సూర్యప్రభ టీచర్ అద్దె కొట్లో తెమ్మంటే తెచ్చాను టీచర్. మాకేం తెలీదు. ఏమిటివి అంత చదువుకున్నావు, అవేమిటో తెలియవా? పెళ్లి కాని దానివి, పనికొస్తే ఉంచు. షట్ అప్! ఒక టీచర్గా ఇది నువ్వు చేయాల్సిన పనేనా? పిల్లల చేత ఈ పుస్తకాలు తెప్పిస్తావా? ఏం తెప్పిస్తే? ఇది నీ స్కూల్ కాదు దబాయించడానికి. అయినా పిల్లలు చూస్తే ఏం? ఇది సెక్స్ ఎడ్యుకేషన్. సూర్యప్రభ, సమర్థించుకుంటున్నావా? వాళ్ళు నైతికంగా ఎంత పతనం అవుతారో ఆలోచించావా? పిల్లలు మంచి పుస్తకాల మధ్య, మంచి స్నేహితుల మధ్య పెరగాలి గాని ఇలాంటి చెత్త సాహిత్యం మధ్య కాదు. పిల్లలకి మంచి చెప్పడం నేర్పడం చేత కాని నువ్వు ఈ వృత్తికి అగౌరవం తీసుకురాకో. ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంట్లో కూర్చొని పుస్తకాలు చూసుకో. పిల్లల భవిష్యత్ అయినా బాగుపడుతుంది. ఎవడా ఎవడా నామే చెప్పింది? చెప్పండి చెప్పండి ఎవరా? టీచర్ కనిపించడం లేదట. ఎవరు తీసారో చెప్పండి. ఎవరు తీగిపోతే పెన్నేమైపోతుంది? పిక్నిక్ వచ్చేది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కానీ దొంగతనాలు నేర్చుకోవడానికి కాదు. నిజాయితీగా చెప్పండి, మీలో ఎవరు పెన్ తీసారో? మీకు నిజాయితీ విలువ తెలీదు. తెలిస్తే మీలో దొంగ ఎవరో వచ్చి చెప్పేవారు. కూర్చోండి, మీకు నీతి కథ చెప్తాను. కోసల దేశం రాజుగారు తన పరిపాలనలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవడం కోసం మారువేషంలో బయలుదేరాడట. ఒక ఊరి వెలుపుల కాడికి ఓవైపు ఎద్దును, ఓవైపు భార్యను కట్టి పొలం దున్నే రైతుని రాజుగారు చూశారట. దానితో రాజుగారికి ఒళ్ళు మండిపోయి, ఏమయ్యా పెద్ద మనిషి, అసలు నీకు బుద్ధుందా? ఆడకూతని ఇలా కష్టపెడతావా అని కోపడ్డారట. అప్పుడు రైతు, అంతగా చూడలేని వాడివి, వచ్చి సాయం చేయరాదా అన్నట. వెంటనే మారువేషంలో ఉన్న రాజుగారు కాడిని భుజాన వేసుకుని పొలమంతా దున్నేశాయట. కొన్నాళ్ళక ఆ పొలంలో రాజుగారు దున్నిన భాగంలో ముత్యాలు పంటాయట. ఆ ముత్యాలు తన కష్ట ఫలితం కాదని రైతు వాటిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లాయట. ఒకరి కష్టం నాకు అక్కర్లేదు, నా పొలం దున్నిన వాని వివరాలు నాకేం తెలియవు, అందుకని ఈ రాజ్యానికి ప్రభు అయిన మీకే ముత్యాలు చెందటం న్యాయం అన్నాయట. వెంటనే రాజుగారు రైతు నిజాయితీని మెచ్చుకొని, ఆ ముత్యాల్ని నువ్వే ఉంచేసుకో అన్నాయట. రైతు ఎంతమాత్రం దానికి ఒప్పుకోలేదట. అప్పుడు రాజుగారు రైతు భార్యకి పసుపు కుంకాలుగా ఆ ముత్యాల్ని బహుకరించాయట. కథంతా విన్నారుగా, ఇప్పుడు చెప్పండి కథల నీతి ఏమిటో? నన్ను క్షమించండి టీచర్, ఆ దొంగతనం చేసింది నేనే. వెరీ గుడ్, నిజాయితీగా చేసిన తప్పును ఒప్పుకున్నందుకు నీకు రెండు చాక్లెట్లు ప్రెజెంటేషన్. ఇప్పుడు శ్రీధర్ పెన్ శ్రీధర్కిచ్చి. టీచర్, ఎవరికైనా ఏదైనా వస్తువు దొరికితే ఆ రోజుల్లో రాజులున్నారు కాబట్టి రాజులకిచ్చారు. ఇప్పుడు రాజు లేరుగా, ఇంకెవరికి ఇవ్వాలి? ఈ రోజుల్లో రాజులంటే గవర్నమెంట్, కాబట్టి గవర్నమెంట్ కే ఇవ్వాలి. గవర్నమెంటా? గవర్నమెంట్ ని మన ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. ఎప్పుడు చూడకపోవడం ఏమిటి? కలెక్టరు, తహసీల్దారు, పోలీసులు వీళ్ళందరూ గవర్నమెంటే. అయితే మా నాన్న గవర్నమెంటే. ఏం టీచర్, వీళ్ళ నాన్న గవర్నమెంటా? అవును, వాళ్ళ నాన్న ఎస్ఐ కాబట్టి గవర్నమెంటే. డ్రైవర్, ఏమిటి రిపేరా? అవునమ్మా,
మెయిన్ ప్లేట్ కట్ అయ్యింది చాలా టైం పడుతుందమ్మా ఎప్పుడు బాగుపడుతుందో మనం ఎప్పుడు బయలుదేరతాం టీచర్ ఉదయం వచ్చేటప్పుడు మనం దారిలో అడవిగుండా వచ్చాం కదా పట్టపగలి అన్ని క్రూర జంతువులు నిర్భయంగా తిరుగుతున్నాయే మరి ఇప్పుడు బస్సు బాగా అర్ధరాత్రి వేళ అటుకుండా వెళితే ఏ సింహాల పులులో మన మీద పడి చంపేస్తాయేమో టీచర్ ఈ మనుషుల కంటే ఆ జంతువులే ఎంతోనయ్యో వాటిని మనం ఏం చేయకపోతే అవి మనల్ని ఏమి చేయవు అందుకే అల్లూరి సీతారామరాజు లాంటి వీరులు అడవుల్లో ఆ జంతువుల మధ్య తిరుగుతూ తెల్లవారితో పోరాటం సాగించారు అలాగే మీరు కూడా అడవులన్నా జంతువులన్నా భయపడకూడదు పసిపిల్లలు ఆలస్యమైతే ఊరుకోరు